ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పుదుచ్చేరి అసెంబ్లీలో ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో పలు సమస్యలపై ప్రశ్నించారు. పీడబ్ల్యూడీ శాఖ ద్వారా అమృత్ స్కీమ్ను అమలు చేసి రక్షిత మంచినీటిని అందించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పలు రోడ్లు డ్రైన్ల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయాలన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన కొన్ని కోట్లు నిధులు ఖర్చు చేయకుండా వెనుకకు పంపిన వారిపై కొన్ని అనుమానాలు కలుగుతున్నాయని పీడబ్ల్యూడీ శాఖలో కొంతమంది అధికారులు మాజీ ఎమ్మెల్యే చేతిలో కీలుబొమ్మలు ఆడుతున్నారు. వారు అధికారులు తమ తీరు మార్చుకోకపోతే వారికిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నాకు తెలుసని అసెంబ్లీలో ప్రస్తావించారు. పర్యాటక శాఖ ద్వారా కోట్లాది రూపాయల ఖర్చుతో పలుచోట్ల వృధాగా అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేశారని, ప్రస్తుతం అవి స్థిరాస్థితికి చేరుకున్నాయని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆదాయం వచ్చే విధంగా మలచాలని కోరారు. రాజీవ్ బీత్ గత ఆగస్టు నెలలో వచ్చిన వరదలతో దెబ్బతిందని, వాటి మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని కోరారు. Officials. And from the last financial year, the around 4 crores has been surrendered to the PWD department because the officials who were working in the PWD department were not were waiting for the PSR rates to be increased. This is what the administration of PWD department and officials working out there. As a recent visit of C. Puducherry who visited has expressed the serious dismissal on this issue. The roads and drains in Yanam plus Yanam town was totally and other villages have to be laid immediately, which were damaged regarding during the recent heavy rains and floods in Yanam region.